టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు తమకు విజయాన్ని తెచ్చిపెడతాయని కరీంనగర్ ఎంపీ వినోద్ అన్నారు. లగడపాటి చంద్రబాబు నాయుడు తెలంగాణలో బలహీనమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. ప్రజల ఆదరాభిమానాలు తమకే ఉన్నాయంటున్న ఎంపీ వినోద్తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. జరుగుతున్నటువంటి ఎన్నికల పోరు అనేది హోరాహోరీగా కొనసాగింది. అనేక మంది ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి, ఎన్నికలపై వెలువడుతున్నటువంటి సర్వేలపైన లేదా ఇతరత్ర ప్రజలు ఏ విధంగా తమకు మద్దతు ఇస్తారా అనేటువంటి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి కరీంనగర్ ఎంపీ సీనియర్ నేత వినోద్ కుమార్ గారు ఉన్నారు. సార్, చెప్పండి, ఎట్లా భావించవచ్చు ఈ దఫా జరుగుతున్నటువంటి ఎన్నికలు? తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తొలి రాష్ట్ర శాసనసభ ఎన్నికలండి ఇవి. ఈ ఎన్నికల్లో కేసీఆర్ గారి ప్రభుత్వ పనితీరుపైనే ప్రజలు స్పందించబోతున్నారు. ఎందుకంటే అదొకటే ఎజెండా ఉంది ఈరోజు. వారు సంక్షేమ పథకాలు ఇచ్చినాయి. కళ్యాణ లక్ష్మి కాంచన మొదలు పెడితే, 1000 రూపాయల పెన్షన్ మొదలు పెడితే, దాదాపు ఒక 40-45 పథకాలు రైతు బంధు రైతు బీమాతో ముగిస్తే ఈ పథకాలన్నీ కూడా ప్రజలు ఆస్వాదించారు. కాబట్టి ఆ ప్రజలందరూ కూడా మాకు ఈ ప్రభుత్వమే ఉండాలని చెప్పి చెప్తున్నారు. ఇంకా మిగతా పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, కరెంటు ఇస్తామని చెప్పినాం, కరెంటు ఇచ్చినాం, 24 గంటలు కరెంటు ఇస్తున్నాము. దేశంలో ఎక్కడ ఇస్తలేరు. అదేవిధంగా ఇవాళ ప్రాజెక్టుల నిర్మాణం, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పినాం, ఇవాళ వేగవంతంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం మనం. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. యువత, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పెద్దలు, కొంత సామాజిక స్పృహ ఉన్నటువంటి ప్రజానీకం, వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలి, కేసీఆర్ గారు మళ్ళీ అధికారంలోకి రావాలని చాలా గొప్పగా స్పందిస్తున్నారు. లగడపాటి సర్వే పేరుతో నిన్న మీడియా కాన్ఫరెన్స్లో వెల్లడించడం జరిగింది, దాన్ని ఎట్లా చూడొచ్చు? ఇలా లగడపాటి రాజగోపాల్ గారు, వారు చంద్రబాబు నాయుడు గారు, లగడపాటి రాజగోపాల్ గారు ఆడుతున్న నాటకం ఇది. ఇలా చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన ప్రభుత్వం ఉండాలని కోరుకోడానే, ఒక బలమైన రాజకీయ శక్తి తెలంగాణలో ఉండాలని కోరుకోడు లగడపాటి కానీ చంద్రబాబు నాయుడు గారని. కాబట్టి వాళ్ళకి చాదనేంత వరకు దీన్ని నిర్వీర్యం చేయాలి. ఒక అతుకుల బొంత ప్రభుత్వం తెలంగాణలో ఉంటే మా చెప్పు చేతిలో ఉంటుంది అనేది వాళ్ళ విష్ఫుల్ థింకింగ్. చంద్రబాబు నాయుడు గారిది ఒక ఆలోచిస్తాడు ఆ విధంగా. కాబట్టి లగడపాటి రాజగోపాల్ సర్వే అంటే చాలా గొప్ప సర్వే అన్నట్టు ఏదో ప్రజానీకరణ ఉంది. ఆయన మొదలు చేసిన సర్వే ఏంటంటే తెలంగాణ వస్తుందా రాదా. ఆయన తెలంగాణ రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాదని చెప్పాడు. ఆఖరికి పార్లమెంట్లో చివరి రోజు కూడా ఈ బిల్లు వాయిదా పడుతుందని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి లగడపాటి గారు మొదలు ఆయన ఊహించింది, చెప్పదలుచుకున్నది తెలంగాణ గురించి చెప్పిండు. తెలంగాణ రాదు అని అన్నాడు, తెలంగాణ వచ్చింది. కాబట్టి ఆయన సర్వేలు ఒక్కటి కూడా నిజం కాలేదు ఇంతవరకు. ఆయనే ఇలా లగడపాటి రాజగోపాల్ గారు ఇలా ఒక విషపుని చిమ్మిస్తున్నాడు, ఒక విషపు పురుగులాగా ఇలా తెలంగాణ పైన దాపరించాడు. చంద్రబాబు నాయుడు పంపించాడు. కాబట్టి తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తున్నారు. అసలు వాళ్ళు ఊహలో బ్రతుకుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అసలు మన తెలంగాణ ప్రజల దురదృష్టం ఏంటంటే ఇలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణలో ఉండడం, చంద్రబాబు నాయుడు చెప్పు చేతుల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణలో ఉండడం తెలంగాణ ప్రజల దురదృష్టం. అంటే టీఆర్ఎస్ సీనియర్ నేతలందరూ కూడా చంద్రబాబు కేవలం 13 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్నాడు, ఆయన మాత్రమే టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి విమర్శ ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకు చంద్రబాబు నాయుడు మీద? చంద్రబాబు నాయుడు 13 చేస్తున్నాడు అనుకు తప్పండి. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ టికెట్లను ఆయన టిక్కు పెట్టిండు. ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల మద్దతుతో అన్ని స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని స్పష్టం చేస్తున్నారు. అలాగే ఈ సర్వేలన్నీ కూడా ఒక బలహీనమైనటువంటి రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే తెలిసింది తప్ప వాస్తవాలు కాదు అనేటువంటి విషయాన్ని కరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెంపర్సన్ రాజేందర్తో చంద్రశేఖర్, 99 టీవీ, కరీంనగర్ నుంచి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.